యంత్రాంగానికి ముగి మాట చెప్తా. అధికార యంత్రాంగం, మీరు ఇక మీదట ఆలోచించుకోండి. యు ఫాల్ ఇన్ లైన్. 6 నెలల్లో మా ప్రభుత్వం వస్తుంది, మీ వైసీపీ పోతుంది. మీరు దీనిని అర్థం చేసుకొని ఐఏఎస్ కానీ ఐపీఎస్ అధికారులు కానీ మంచివాళ్ళు చాలామంది ఉన్నారు, అడ్డగోలుగా కొమ్ము కాసిన వాళ్ళకి నా విన్నపం, మీరు కనుక ఇలాగే రెచ్చగొడితే మీ భవిష్యత్తు బాగుతుంది. నేను చాలా వినమ్రతతో నేను మీకు తెలియజేసుకుంటా ఉన్నాను. ఎందుకంటే మేము విసిగిపోయాం. మేము కూడా మేము మీకు గొడవే కావాలనుకుంటే ఇంక నేనేం చేయలేను. దానికి మీరు నన్ను చూశారు, ఏ స్థాయికి నేను గొడవ పెట్టుకోగలను. అందుకని మీరు దీన్ని దృష్టిలో పెట్టుకొని అధికార యంత్రాంగం కూడా రాబోతున్న ఈ కొత్త జనసేన, తెలుగుదేశం, బీజేపీ ఆశీస్సులతో ఉన్న ఈ ప్రభుత్వానికి సంపూర్ణ మద్దతు ఇస్తారని తెలియజేసుకుంటూ, ఆంధ్రప్రదేశ్కి మంచి రోజులు వచ్చినాయి, చాలా బలమైన భవిష్యత్ ఇవ్వబోతున్నాం. అందుకే నిన్న మన బ్రిటిష్ హై కమిషనర్ కూడా ఇంటికి వచ్చి చెప్తే ఉంటే వారికి ఇదే తెలియజేశాను, థింగ్స్ ఆర్ గోన్ చేంజ్ వెరీ సూన్. యూ గోన్ సీ అ వెరీ స్టేబుల్ గవర్నమెంట్ ఇన్ ఏపీ, వెరీ ప్రోగ్రెసివ్ గవర్నమెంట్ వేర్ వీ విల్ అడ్రస్ అన్ఎంప్లాయ్మెంట్, వేర్ విల్ అట్రాక్ట్ లాట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ అండ్ గ్రోత్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఈజ్ వెరీ వెరీ ఎసెన్షియల్ ఫర్ ద బెటర్మెంట్ ఆఫ్ తెలంగాణ. 3,000 మంది తెలంగాణ యువత బలిదానాల మీద తెలంగాణ వచ్చింది. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి తెలంగాణ యువతకి చాలా చాలా అవసరం. అలాగే తెలంగాణలో కూడా ఎంత బలంగా పోటీ చేయాలి, ఎన్ని స్థానాల్లో పోటీ చేయాలి, అక్కడ మనం తెలుగుదేశంతో కలిసి వెళ్తామా లేదా మనం బీజేపీతో కలిసి వెళ్ళాలా లేదా సహకారం తీసుకుంటారా, ఇవన్నీ తెలంగాణకు ప్రత్యేకమైన ఆలోచన చేద్దాం. తెలంగాణ సంబంధించి కూడా అది ఎన్ని స్థానాలు ఎలా పోటీ చేయాలని